విష్ణువేణి స్కూల్ దగ్గర 10th క్లాస్ చదివే అమ్మాయిలు ధర్నాకు దిగడం అనేది జరిగింది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే అమ్మాయిలని కరస్పాండెంట్ బాగా అసలు చెప్పుకోని పరిస్థితులలో వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి, అమ్మాయిలను హగ్ చేసుకోవడం, రూమ్లోకి పిలిపించి అసలు అబ్యూజ్గా బిహేవ్ చేయడం, అసలు మిస్బిహేవ్ అనేది చాలా దారుణంగా అమ్మాయిలు చెప్తుంటే చాలా బాధ అనిపించింది. మొన్న ఆదివారం రోజు క్లాస్ ఉందని రమ్మన్నారట. ఆ క్లాస్కి వచ్చినప్పుడు కూడా టీచర్స్ ఎవరు కూడా లేరు, మహిళా టీచర్స్. సారే ఒక అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి హగ్ చేసి కిస్ ఇచ్చాడని చెప్పింది. అది మేము మా పేరెంట్స్కి చెప్తామని అనగానే ఎంపంటే దాన్ని ఆ సీసీ ఫుటేజెస్ని కూడా డిలీట్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు అసలు చాలా బాధ అనిపించింది. ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క చెప్తుంటే అసలు టీచర్స్, మహిళా టీచర్స్ కూడా ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీగా మాట్లాడుతున్నారంటే, ఇవాళ ఎన్నో లక్షలు వేసించి స్కూల్ పిల్లల ఫీజులు కడుతుంటే కనీసం అమ్మాయిలు వాష్రూమ్స్కి వెళ్ళటందుకు కూడా సౌకర్యం సరిగ్గా లేదు. అమ్మాయిలు వాష్రూమ్కి వెళ్తే అక్కడ సీసీ కెమెరాస్, అక్కడ ఉన్నటువంటి వెంటిలేటర్లో నుంచి కరెక్ట్గా కనబడుతున్నాయి. ఆ క్వశ్చన్స్ డీసీపీ గారు టీచర్స్కి వేసినప్పుడు, ఆ ఏముందమ్మా కింద కాదు కదా, మీదేం కనబడతలేదుగా, కింద కనబడతలేదు అని మాట్లాడుతున్నారంటే ఎంత దారుణమైనటువంటి టీచర్స్ ఉన్నారనేది ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాలంటున్న పరిస్థితి. అమ్మాయిలు ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే, వాటర్ తాగితే వాష్రూమ్కి ఎక్కడికి వెళ్లాల్సి వస్తుందో అది ఇబ్బంది పడుకుంటూ వాటర్ తాగకుండా ఆరోగ్యాలు కూడా ఖరాబ్ చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇవాళ మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అంటారు, అంటే తల్లిదండ్రుల తర్వాత గురువే దైవం అని నమ్ముతారు. కానీ అలాంటి గురువులే అమ్మాయిల పైన ఈ రకమైనటువంటి దాడులు జరుగుతుంటే వ్యవస్థ ఎక్కడ పోతుంది? ఇలాంటి నిందితులని కఠినంగా శిక్షించాలి, ఫోక్సో చట్టం కింద కూడా వాళ్ళకి శిక్ష పడేలాగా చేయాలి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ టీచర్స్ కూడా ఇక్కడ కరెస్పాండెంట్ కానీ ఏ రకంగా కాపాడాలనే ఆలోచనలో ఉన్నారు, కానీ అమ్మాయిలకు ఇలాంటి పరిస్థితి జరిగింది కదా అనే భావన వాళ్ళలో ఎక్కడ కూడా వ్యక్తమైనట్టు కనబడసలు. వాళ్ళని వాళ్ళు ఎలా రక్షించుకోవాలని చూస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు, వాళ్ళకి బాధ్యత ఎక్కడిదని అన్నారు. మీ బాధ్యత ఏంటి? అమ్మాయిలు మాకు ఈ రకంగా జరుగుతుంది అని అన్నప్పుడు మీరు ఏ రకంగా రెస్పాన్స్ అయ్యారు? మీ బాధ్యత ఎక్కడ కనబడుతుంది? పొద్దున్న లేచి 24 గంటలు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ స్కూళ్ళనే వాళ్ళ ఎక్కువ జీతం గడుపుతారు. అలాంటి పిల్లలకు మీరు రక్షణ ఎక్కడిచ్చారు? కాబట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా యాజమాన్యంపై కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలకు కూడా, ఇప్పుడు మార్చిలో వాళ్ళకి 10th ఎగ్జామ్స్ జరుగుతుంది, వాళ్ళకి హాల్ టికెట్స్ ఇవ్వాలి, వాళ్ళ స్టడీకి కూడా ఎలాంటి అడ్డంకు జరగకుండా కూడా ఇక్కడ యాజమాన్యం వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి.